అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. వారి అక్రమ కలాపాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా పాల డైరీ బ్యాన్కు విజయ డైరీ స్టిక్కర్ వేసిన అక్రమార్కులు ఈ బ్యాన్లో 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా వేములివాడ మండలం నాంపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. వారి నుంచి 20 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమార్కులను బ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు నేను మరియు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరం కలిసి ఒక ప్రదేశం వద్ద నిఘా వేసి ఉంచగా మాకు ఉన్న సమాచారం మేరకు కరీంనగర్ డైరీ పాల పదార్థం లభించు అనే స్టిక్కర్ అంటించుకున్న ఈ మినీ వ్యాన్ లో సుమారు 20 క్వింటల్ల రైస్ టీడీఎస్ రైస్ ని వాళ్ళకి తరలించడం జరిగినది. ఆ సందర్భంలో మేము దీన్ని పట్టుకొని చూడగా అందులో సుమారు 20 క్వింటల్ల రైస్ ఉన్నది. వాటిని తీసుకొచ్చి వేములవాడ టౌన్ సిఐసార్కి అప్పగించడం జరిగింది.